రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మొదటగా తెలంగాణ తల్లికి గజమాల సమర్పించి అంబేద్కర్ విగ్రహానికి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గజమాలలు వేసి పూలతో అత్యంత అద్భుతంగా అలంకరణ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న అన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దేవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ను మించిన జననేత ఇంకెవ్వరు లేరని, ఆయన తీసుకువచ్చిన పథకాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఆ పథకాలను అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని, అన్ని వర్గాల ప్రజలపై చెరగని ముద్ర వేయడం ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డికే సాధ్యమైందని ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ టీపీ కన్వీనర్ మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. గురువారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజుకి 12 సంవత్సరాలు కాబట్టి ఈరోజు కూడా రాజశేఖర్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా, ఈరోజు కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా నిలిచిన్నాడు. అంటే ఈరోజు మేము యాద్ చేసేది కూడా రాజశేఖర్ రెడ్డి అంటే, రాజశేఖర్ రెడ్డి పాలన చూస్తే ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఇంకా 100 సంవత్సరాలు అయితే కూడా మర్చిపోలేదు. ఈరోజు పాలన ఎట్లుందంటే కేసీఆర్ చెప్పిన మాటలు వాగ్దానాల వరకు ఉన్నాయి, కానీ ఏదైతే చేసే పని మాత్రం ఖాళీ చెప్పే మాటల వరకే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఏదైతే సీఎం అంటే ఒక 6 సంవత్సరాల్లో చేసి శిశు పెట్టిందంటే ఒక చరిత్రలో నిలిచిపోయిన